హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఫేవరెట్ రెసిపీ అయిన చల్ల పునుగులు విత్ టమాటా చట్నీ రెసిపీని చూపించబోతున్నానండి. జనరల్గా వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ రోడ్ సైడ్ మనకి దొరికే ఈ చల్ల పునుగులు టమాటా చట్నీ కాంబినేషన్లో తింటూ ఉంటే భలే ఉంటుంది కదా. బట్ ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో బయటకు వెళ్ళి తినలేము, అలాగని తినకుండా ఉండలేము. సో స్ట్రీట్ స్టైల్లో టేస్ట్ వచ్చే విధంగా చల్ల పునుగుల్ని అలాగే టమాటా చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు దాకా మైదాపిండి వేసుకోండి. మనం ఎంత క్వాంటిటీ అయితే మైదాపిండి తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీలో పుల్లటి పెరుగు తీసుకోవాలి. అంటే ఒక కప్పు దాకా పుల్లటి పెరుగు తీసుకోండి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. నేను పెరుగులో కొంచెం పుల్లటి మజ్జిగ వేశానండి, సో అందుకని ఈ వాటర్ నాకు పట్టలేదన్నమాట. మీకు అవసరమైతే వాటర్ కొంచెం యాడ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. నేను ఇందులోకి వంట సోడా వేయట్లేదండి, ఎందుకంటే బాగా పులిసిన పెరుగు తీసుకున్నానమాట, సో అందుకని ఈ వంట సోడా వేయట్లేదు. మీరు కనుక నార్మల్ పెరుగు తీసుకున్నట్లయితే చిటికెడంత వంట సోడా వేసుకోవచ్చు. పులిసిన దాంట్లో మీరు ఎక్స్ట్రా మళ్ళీ వంట సోడా వేశారంటే పునుగులు వేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది అనమాట. సో పిండిని ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ పిండిని కనీసం 1 గంట పాటు నానబెట్టుకోవాలండి. మనం పులిసిన పెరిగే తీసుకున్నాం కాబట్టి 1 గంట సరిపోతుంది, లేదు కొంచెం కమ్మటి పెరుగు తీసుకున్నట్లయితే 2-3 గంటల పాటు నానపెట్టుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే పునుగులు మనకి పులుపు టేస్ట్ రావాలి కదా, సో అందుకని కొంచెం ఎక్కువసేపు నానపెట్టుకోవాలన్నమాట. ఒకవేళ మన దగ్గర పులిసిన పెరుగు కనుక లేకపోతే పెరుగుతో పాటుగా కొంచెం బాగా పులిసిన దోసపిండి కూడా వేసుకోవచ్చండి. అంటే 1 పావు కప్పు దాకా దోసపిండి వేసుకున్నా కూడా ఈ పునుగులు టేస్టీగా వస్తాయి. ఈ పిండి మీద మూత పెట్టేసుకుని 1 గంట పాటు నానపెట్టుకుందామండి. ఇది నానేలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద 1 పాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వేరుశెనగ గుళ్ళను వేసి దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాలు, అలాగే కారానికి తగినట్టుగా 8 నుండి 10 ఎండుమిర్చిని వేసి కొంచెం ఫ్రై చేయండి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులోకి 4 పెద్ద టమాటాలను తీసుకుని కొంచెం పెద్ద సైజులోనే ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు కొద్దిసేపు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. టమాటాలు కంప్లీట్గా మెత్తగా మగ్గితే సరిపోతుందండి, ఇవి దగ్గరికి అవ్వాల్సిన పని లేదన్నమాట. టమాటా ముక్కలు ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని కంప్లీట్గా చల్లారిపోనివ్వండి. చల్లారిన వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్, మాత్రమే యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. నెక్స్ట్ ఇందులోకి 3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. మీకు అవసరమైతే కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫైన్గా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఈ చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. సో టేస్టీ టేస్టీ టమాటా చట్నీ రెడీ అయిపోతుందండి. నెక్స్ట్ ఇప్పుడు మనం నానపెట్టుకున్న పిండిని ఒకసారి మూత తీసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద అడుగు మందంగా ఉండే 1 కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పునుగుల్ని చిన్న చిన్నగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పునుగులు వేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేయండి. ఆయిల్కి సరిపడా పునుగులు వేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లోకి మంటని అడ్జస్ట్ చేసి గరిటతో మిక్స్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా క్రిస్పీగా పునుగులు వేగిన తర్వాత వీటిని తీసుకుని టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగే మిగిలిన పిండితో కూడా పునుగులన్నింటినీ వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఇవి వేడిగా ఉన్నప్పుడు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి, చల్లారిన తర్వాత మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో వేడివేడిగా తింటేనే దీని మజా అనేది తెలుస్తుంది. సో ఈ టమాటా చట్నీతో కొంచెం ఆనియన్ వేసుకుని ఈ చల్ల పునుగుల్ని ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చినాయి అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.